శ్రీమాత్రే నమః. తులసి మొక్క ఎక్కడ పెంచాలి, ఎలా పెంచాలి అనే సందేహం అందరికీ ఉంటూనే ఉంటుంది. తులసి మొక్క ఎప్పుడు ఇంటి ఎదురు భాగంలో పెంచకూడదు. తులసి మొక్కకు నెగిటివ్ ఎనర్జీ తీసుకునే తత్వం ఎక్కువగా ఉండటం వల్ల తులసి మొక్కను పెరటి భాగంలో మాత్రమే తులసి మొక్క తూర్పు ముఖంగా ఉండటం మంచిది. తులసి మొక్కకు నిత్యం పూజ ఆచరించటం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. తులసి మొక్కకు పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు సమర్పించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, కొంచెం నీళ్లు పోస్తూ, ఎన్ మూలే సర్వతీర్థాని, ఎన్ మధ్యే సర్వదేవత, యదాగ్రే సర్వవేదాశ్చ, తులసీం తం నమామ్యహం అనే మంత్రం పఠిస్తూ నిత్యం పూజ ఆచరించటం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. తులసి మొక్కకు ఇట్లాంటి కంకులు వస్తూ ఉంటాయి. శుక్రవారం, మంగళవారం, అష్టమి, అమావాస్య రోజులు తప్ప మరి ఏ ఇతర రోజుల్లోనైనా మగవారు విధిగా స్నానం ఆచరించి ఈ కంకులను విరిచివేయాలి. ఇలా చేసినట్లయితే తులసి మొక్క ఏపుగా పచ్చగా పెరుగుతుంది. తులసి మొక్కను దానం ఇవ్వటం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. తులసి మొక్క రెండు రకాలు, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ తులసిని ఎక్కువగా పూజిస్తారు. రెండు కలుపు నాటుకున్నా మంచిదే. తులసి మొక్క పెంచుకోలేని పక్షంలో ఇట్లాంటి తులసి కోటను తీసుకువచ్చి నిత్యం దేవుడు మందిరంలో ఉంచి పూజ ఆచరించటం వల్ల శుభం చేకూరుతుంది. ఎండిన వాడిన తులసిని మనం పారివేయకూడదు. వీటిని దేవాలయాల్లో గణపతి హోమంలో తప్ప మరి ఏ ఇతర హోమాల్లోనైనా వినియోగించవచ్చు. తులసి మొక్కను పెంచటం వల్ల భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. సకల శుభాలు కలుగుతాయి. దరిద్ర దేవత దరికి రాదు. కష్టాలు నష్టాల నుండి బయటపడటానికి ఎక్కువ సావకాశం ఉంటుంది. ఇది తులసి మొక్క యొక్క విశిష్టత.